కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏ పిల్లలు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, అలర్ట్ చేయవద్దు. ఈరోజు మనం మహిళా సాధికారత అనే విషయం మీద కొన్ని పద్యాలు నేర్చుకుందాం, శ్రద్ధగా వినండి. కంటికి రెప్పలా కాపాడితే కల్పతరువురా, భుజము తట్టి ప్రోత్సహిస్తే బుద్ధిలో తను బృహస్పతిరా. భుజం తట్టి ప్రోత్సహిస్తే మీరెంతటి వారైనా చాలా గొప్పవారవుతారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. మీరు పెద్దయ్యాక మీరేమవ్వాలనుకుంటారో మీరు చెప్పండి. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఐఏఎస్ ఆఫీసర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. అందరూ డాక్టర్లు ఇంజనీర్లేనా? ప్రజలకు సేవ చేసే ఒకే ఒక వేదిక రాజకీయం. అలాంటి రాజకీయ నాయకులు అవ్వాలని మీకు లేదా? సార్, అమ్మాయిలం మేము రాజకీయాల్లో రాణించగలమా? పిల్లలు, మీతోనే మొదలవ్వాలి విప్లవం. పార్లమెంట్ లో ఇప్పటికీ స్త్రీలు 11% మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. మీలాంటి అమ్మాయిలు ముందడుగు వేస్తేనే రేపటి తరానికి మంచి మహిళా నాయకురాలు తయారవుతారు. సార్, ఆడపిల్లలం మేము, మాకి రాజకీయాలు అవసరమా? అమ్మాయిలు మనకెందుకు రాజకీయాలు అని అనుకుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడును మనం చూడగలమా? మనకెందుకులే రాజకీయం అనుకుంటే, మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని మనం చూడగలమా? మనకెందుకులే అనుకుంటే, మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ను మనం చూడగలమా? పిల్లలు, అంతెందుకు? ఇటీవల మన దేశ ప్రధాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అనేకమైనటువంటి కష్టాలు కూర్చి పేదరికంలో పుట్టి అనేకమైన బాధలు అనుభవించినటువంటి ఆ సాధ్వీమణి ద్రౌపది ముర్ము గారు అతి చిన్న వయసులో భారతదేశంలో 2వ మహిళా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. అమ్మాయిలంటే అలా ఉండాలి. అమ్మాయిలు, మీ ఆలోచన విధానాన్ని మార్చండి, ముందుకు దూసుకు వెళ్ళండి. అమ్మా సృష్టి, భోజనానికి వెళ్ళవా? అమ్మా సృష్టి, అమ్మా సృష్టి. సార్, నాకు ద్రౌపది ముర్ము గారి గురించి తెలుసుకోవాలనుంది సార్. తప్పకుండా చెప్తానమ్మా. ద్రౌపది ముర్ము ఒరిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లా ఊపరబేడ గ్రామంలో 1958 జూన్ 20 జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణుడు. ఆమె తండ్రి తాతలు పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాధికారులుగా పనిచేశారు. ద్రౌపది 7వ తరగతి చదువుతున్న రోజులది. ఏమమ్మా ద్రౌపది, బుక్స్ అన్ని చదివేసావా? అవును మ్యామ్, ఇదిగోండి మీ పుస్తకాలు. ఏంటమ్మా ద్రౌపది, నువ్వు తీసుకెళ్లేది 2 పుస్తకాలేగా, ఇప్పుడు ఇన్ని పుస్తకాలు తెచ్చేవేంటమ్మా? నేను తీసుకెళ్లినవి 2 పుస్తకాలే మ్యామ్, మిగతావి నేను ఇంతకు ముందే చదివేసినవి. ఇంట్లో ఉంటే పాడైపోతాయి, అదే ఇక్కడ ఉంటే 10 మందికి ఉపయోగపడతాయని. వెరీ గుడ్. ద్రౌపది విద్యార్థినిగా ఉన్నప్పుడు తాను తెచ్చుకున్న ఆహార పదార్థాలను తోటి విద్యార్థులకు పంచేది. తరగతి గదిలో ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెబుతూ తరగతి గదిలో చురుకుగా ఉండేది. అంతేకాదు, ద్రౌపది చాలా తెలివైన అమ్మాయి కూడా. చిన్నతనంలో ఎంతో తెలివిగా వ్యవహరించేది. ఆమెను చూసి తోటి విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ ద్రౌపది భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కాలేజీ నుండి బిఏ పూర్తి చేసి ఆ తరువాత ఉపాధ్యాయురాలుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1977-83 మధ్య ఒరిస్సాలో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా, 1994-97 వరకు శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ద్రౌపది ముర్ము ఎన్నో ఉద్యోగాలు చేసిన ఏదో తీరని లోటు, ప్రజలకు మంచి చేయాలనే తపన. తను ఎన్ని ఉద్యోగాలు చేసినా తనకు ఎందులోనూ ఆనందం కలగలేదు. ప్రజలకు సేవ చేయాలంటే ఒకే ఒక మార్గం, అదే రాజకీయం. రాయరంగపూర్ నగరానికి పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. అంతా మన మంచికే, ఇక నుంచి నా జీవితం ప్రజాసేవకే అంకితం. 2000 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2000 నుండి 2002 వరకు వాణిజ్య శాఖ, రవాణా శాఖ, 2002 నుండి మత్స్య
జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. మరొకసారి 2004లో రాయ్ రంగపూర్ నుండి శాసనసభ్యురాలుగా ఎన్నుకోబడ్డారు. ద్రౌపది ముర్ము ప్రజలకు చేసిన మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని 2007లో ఒరిస్సా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలుగా నిఖంఠ పురస్కారాన్ని అందించారు. అంతేకాదు జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా కూడా పనిచేశారు. సార్ ముర్ము గారు చాలా గ్రేట్ కదా. ముర్ము గారు సంతోషంగా ప్రజలకు సేవ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనాయి. తన ఇద్దరు కుమారులు 2009 మరియు 2013 సంవత్సరంలో మరణించారు. ఆమె భర్త శ్యామచరణ ముర్ము కూడా 2014లో మరణించారు. ప్రజలకు దగ్గరవుతూ తన కుటుంబానికి దూరం అయిపోయింది ద్రౌపది ముర్ము. అయినను వెనుకడుగు వేయలేదు ద్రౌపది ముర్ము. ఎప్పుడైతే ప్రజల కోసమే తన జీవితమే అన్నారో అదే మాటకు కట్టుబడి ఉన్నారు ముర్ము. తర్వాత ఏమైంది సార్? తర్వాత ఏమైందో నువ్వే చూడు. భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము అఖండ విజయం సాధించారు. గిరిజన తెగ నుండి రాష్ట్రపతిగా నియమితురాలైన మొదటి మహిళ ద్రౌపది ముర్ము. చూశావా సృష్టి, ఒక సాధారణ గిరిజన మహిళ ఎన్నో కష్టాలను ఎదుర్కొని దుఃఖాన్ని దిగమృంగి భారతదేశపు ప్రథమ పౌరుడు హోదాలో కూర్చున్నారు మన ద్రౌపది ముర్ము. మహిళలు అంటే అలా ఉండాలి. మీరు కూడా బాగా చదవండి, మీకు నచ్చిన పనిలో పనిచేస్తూ నలుగురికి సహాయపడండి. ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ రాణించాలి, అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది.